నుంచి ఆయన తల్లిగారైనటువంటి విజయమ్మ గారు మొట్టమొదటిసారి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉండగా ఆయన మొట్టమొదటి ఎన్నికల్లో ఎవర్ని కలుపుకోకుండా సింగిల్ గా ఎన్నికలకు వెళ్లి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ని తెలుగుదేశానికి డిపాయిట్లు కూడా లేకుండా 535,000 ఓట్లు మెజారిటీ తో గెలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత జరిగినటువంటి బై ఎన్నికల్లో కానివ్వండి ఆ తర్వాత జరిగినటువంటి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 67 మంది శాసనసభ్యులతో బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో అవతరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సింగల్ గానే ఆయన పోటీ చేసి 151 సీట్లతో ఈ దేశంలోనే అత్యంత బలమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా నిరూపించుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన తర్వాత 3 సంవత్సరాలకే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ స్థాపించాడు ఈరోజు నువ్వు గెలిచింది ఏంటంటే నువ్వు 2 చోట్ల ఓడిపోయావు శాసనసభ్యుడిగా పోటీ చేసి ఇదొక దేశంలోనే ఒక పార్టీ పెట్టి 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినటువంటి అరుదైనటువంటి రికార్డు నీ సొంతమైంది ఇప్పుడు ఒక జెడ్పీడీసీలో 2 జెడ్పీడీసీలో గెలిచాడంట ఒక 160 మంది 170 మంది ఎంపీడీసీలు గెలిచారంట 10,000 మంది ఎంపీడీసీలు ఉంటే 160 170 మంది ఎంపీడీసీలు గెలిచారంట ఇది ఆయన బలం అంట దీన్ని ఏదేదో ఊహించేసుకుని జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిని చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి 15 సీట్లు వచ్చేటట్టు చేస్తాను నేను ఇప్పుడు దాకా రాజకీయాలు చేయలేదు చంద్రబాబు నాయుడు బూటులు నాకాను మోడీ గారి బూటులు నాకాను కమ్యూనిస్టు సంఖ నాకాను మాయావతి పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అలయన్స్ ఇవ్వమని ఎస్సీ ఓట్లను చీల్చి జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి అప్పుడే ప్రయత్నించి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను ఇప్పుడు దాకా రాజకీయాలు చేయకుండా మరి చెత్త కబుర్లు చెప్పుకుంటా బజార్లన్నీ తిరుగుతా సొల్లు కబుర్లు చెప్తా తిరిగాను ఈ రోజు నుంచి రాజకీయాలు చేయాలనుకుంటున్నానని చెప్పేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సింహంలో అంటాడు 2014లోనూ సింగల్గానే పోటీ చేశాడు 2019లోనూ సింగల్గానే పోటీ చేశాడు పార్టీ పెట్టినప్పుడు కూడా సింగల్గానే పోటీ చేశాడు ఏ పార్టీల మీద ఏ వ్యక్తుల మీద ఆధారపడకుండా ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకాన్ని నమ్మి ఆ పైన ఉన్నటువంటి దేవుణ్ణి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నడిపేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గానే వస్తాడు 2024 ఎన్నికల్లో కూడా నువ్వు నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు నువ్వు ఇప్పుడు అంటగాకేటువంటి భారతీయ జనతా పార్టీ అవసరమైతే కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకో వెళ్ళి నువ్వు కాళ్ళు పట్టుకున్నా ఏళ్ళు పట్టుకున్నా బతిమాలుకో లేకపోతే అంతకుముందు నువ్వు వదిలేసినటువంటి సిపిఐ సిపిఎం ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కలుపుకో నువ్వురా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నీ లైఫ్ టైం నువ్వు బతికున్నంతకాలం నీకు టైం ఇస్తున్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో నువ్వు మాజీ ముఖ్యమంత్రిని కనుక చేయగలిగితే రాజకీయాలు వదిలేసి నేను వెళ్ళిపోతాను నువ్వు 2024 ఎన్నికల్లో నువ్వు కనీసం శాసనసభ్యుడిగా కూడా గెలవలేనటువంటి చోట దద్దమ్మ నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా నువ్వు నక్కకే నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేసేటటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ నీకు లేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నావు రాజకీయాలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను అనుకున్నావు రాజకీయాలు చేయి ఇంకా చంద్రబాబు నాయుడు బూటులు నాకే కార్యక్రమం చంద్రబాబు నాయుడు సంఖనాకే కార్యక్రమం ఇప్పటికైనా వదిలేసినందుకు మరి శాసనసభ్యుడికన్నా గెలుస్తావో లేదో చూసుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ అధికార పార్టీ నాయకులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భయం అంటే ఎట్ట ఉండదో తెలియదు కాబట్టి ఆ రోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి సోనియా గాంధీని ఏకముక్క కింద తీసి పార్టీ స్థాపించి 16 నెలలు జైలు జీవితం అనుభవించి 12 అక్రమ కేసులు పెట్టుకుని సింగల్గా ఒక్కడే సింహంలాగా పోరాడి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీకి మోడీకి ఇటువంటి వ్యక్తులకే బయటపడక 16 నెలలు జైలు శిక్ష అనుభవించి అనేక కేసులను ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పవన్ కళ్యాణ్ ఏం భయం చూపిస్తాడు సినిమా చూపిస్తాడు ఫ్లాప్ సినిమా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాకు భయంకరంగా ఒక జానీది ఇంకోటి తీసి మాకు చూపిస్తాడా లేకపోతే ఈయన గంటన్నర సుత్తి కొడితే స్పీచ్ చేస్తే మేము ఎట్టా కూర్చోవడం కదా మా ముఖ్యమంత్రి గారు ఎట్టా కూర్చోవడం కదా మాకు పని పాట ఉంది కదా మరి మాకు ఎట్టా భయం కల్పిస్తాడు ఈయన సొల్లు కబుర్లు మేము వినాం
లేదా ఇన్ ఫ్లాప్స్ ఇన్ మటర్ ఫ్లాప్ జానీలు బోనీలు ఇటువంటి పనికిమాలిన సినిమాలు మేము చూడడం మాకెట భయం కల్పిస్తాడు పవన్ కళ్యాణ్. ఆయన భయపడతాడు, ఆయన అభిమానులు భయపడతారు ఆయన సినిమాలు చూసి, ఈయన సొల్లు మాటలు చూసి. ఈయన ఏదో ఉద్దరిస్తాడని చెప్పి ఆ టీవీ దగ్గరే కూర్చుని ఆ చంద్రబాబు నాయుడు అప్పచెప్తాడు కదా స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ వీడు చదవలేదని చెప్పి దరిద్రుడు దరిద్రంగా చదివాడని చెప్పి ఈ స్క్రిప్ట్ గారు చదవటంలేని సన్నాసిని నమ్ముకున్నాను. చంద్రబాబు నాయుడు భయపడతాడు, మేమైతే భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆయన సినిమాలు చూడడం, ఆయన స్పీచ్ చూడడం కాబట్టి మాకు భయపడే అవకాశం మాకు ఉండదు.